ఇది సంగతి. రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు. ఆయన కలవలే, ఇప్పటికీ కలవాలని నాకు కోరిక లేదు. ఫార్మాలిటీస్ అయి ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా, ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తారు, ఏమైనా తెచ్చిస్తాను అన్న మీకు. మరి బాగున్నావా అనగా నేను జేబులో పెట్టాను, మర్యాదనే కదా, ఆ మర్యాద మర్చిపోయారు. సరే పోని, ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఆడోడీడోడైనా మాట్లాడిన రాణి. ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు, 16 మంత్రులు ఉండాల్సిందే, 6 ఖాళీ పెట్టారు కదా, 10 మంత్రులు వచ్చి ఇడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా, కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు. లాస్ట్కు క్యాన్సిల్ అయింది, మళ్ళా పెట్టిరు. లాస్ట్కు పది ముప్పై రెండుకు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ అట్ 2:30 PM. దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది. రాత్రి 11:30కు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది, అలా పిఎస్ది ఉంటుంది. 12:30కు నేను చేసిన రాత్రి చేస్తే పిఏ మాట్లాడు, చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలు అని మీ ముందర చెప్తే బాగుండదు. నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా లీడర్ క్వాలిటీస్. అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్, డాక్టర్ కావాలంటే మెడికల్ MBBS చదవాలన్నట్టు పార్లమెంట్ అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్. ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే నేను కూడా నాకు LKG కదా, ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి, కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా, కానీ నేను PhDలా కాబట్టి. రాత్రి 12:30కి చెప్పినాం, పొద్దున 8:30 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది, GGH సూపరింటెండెంట్ గారిది, ఎత్తలేదు. కలెక్టర్ గారిది ఉంది, ఎత్తలేదు. మినిస్టర్ గారు చేసారు, మాట్లాడినా చెప్పిన రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నెంబర్ 116 అవుతుండు మా అన్న ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియరు. 2004లో నాతో పాటు కాంగ్రెస్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన మంత్రి. ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు, ఈ టైంలో అందరికి పరిచయం కావాల్సి వచ్చింది. అది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది, పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది. వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను, మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, ఏముంటుంది, ఉంటుందా అన్న నా ఇష్టం ఏమన్నా, ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్. నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న. ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా, ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తా, మీరు రండి, లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం. లాస్ట్కు నేను వస్తలేను, నేను అట్లా కాదు, నన్ను అర్థం చేసుకో, ఏది లేదన్నా, యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా 116 చెప్తే నేను అన్నా అది 116, 520, 59/1 Article 18 స్టేట్ గడ్జెట్ సెంట్రల్ గడ్జెట్ అన్నీ చెప్పినాం అన్నా. నేను దీన్ని బట్టి చేయండి అంటే నేను GAD రాసి నేను చెప్తా అంటాడు. ఇవాళ ఏ వారమన్నా, సెకండ్ సాటర్డే అన్నా, ఆఫీస్ బంద్ ఉంటుంది జీఏడీకి లెటర్ రాస్తారు, అది వచ్చేవరకు 4 రోజులు అవుతుంది, ఇవాళ ఇనాగ్రేషన్ చేస్తారు. నేనేం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా, ఇట్లా కొట్టానా ఈ ఇట్లా కొడితేనే ఇండేటట్టున్నారు. ఇది